मुख्यमंत्री जगन जन्मदिन सदर्भंग डिसेंबर 21 जक्कंपूडि राममोहन राव फाउंडेशन आध्वर्यं में राजमहेंद्रवरम स्थानिक सुब्रह्मण्य मैदान में मेगा रक्तदान शिबिरं एर्पाटु चेस्तुन्नट्लु वैसीपी युवनायकुलु जक्कंपूडि गणेश मीडिया समावेशंलो तेलिपारु। ई मेगा रक्तदान शिबिरानिकि उपयोगोदावरी जिल्लाल वैसीपी कोआर्डिनेटर టీడీడీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి జిల్లాలోని మంత్రులు ఎమ్మెల్యేలు హాజరవుతున్నట్లు తెలిపారు। ఈ కార్యక్రమానికి వైసీపీ నగర అధ్యక్షులు నందపు శ్రీనివాస్, వైసీపీ నాయకులు నక్క శ్రీ గణేష్, బొంత శ్రీహరి పలువురు హాజరయ్యారు। ఈ రెండంకిలు అయితే మన వ్యక్తులందరూ అప్పటి నుంచి ఎప్పటిదాకా ఎవరు బదిలీ కాలేదు, అందరూ ఇక్కడ ఉన్నారు। మరి మెగా మెడికల్ బ్లడ్ బ్యాంక్ చెక్కుమూడు గణేష్ ఎక్కడైనా సరే కష్టం వచ్చిందంటే మనం గుర్తు రావాలి, ఆ విధంగా ఎదగాలి మనం। మొదటి కిలోమీటర్ నుంచి రేపు 10,000 కిలోమీటర్ దాకా పోతున్న ప్రతి ఒక్కరికి కూడా ఇవాళ ప్రత్యేకించి మరి ఈ జక్కంపూడి రామమోహన్ రావు చారిటబుల్ ట్రస్ట్ లో మాతృమూర్తి జక్కంపూడి విజయలక్ష్మి గారు, శాసనసభ్యులు జక్కంపూడి రాజా గారు, గణేష్ గారి వివాహాలు పోతారు, వారందరికీ కూడా ఈ సంవత్సరం ప్రత్యేకంగా జక్కంపూడి కుటుంబానికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తారు। జగన్మోహన్ రెడ్డి గారి పుట్టినరోజును పురస్కరించుకుని ఎన్నో సేవా కార్యక్రమాలను చేపడుతూ ఉన్నాం। మా నాయకుడి యొక్క పుట్టినరోజు 10 మందికి ఉపయోగపడే విధంగా ఉండాలి, సమాజానికి ఒక మంచి మెసేజ్ ఇచ్చే విధంగా ఉండాలి అని చెప్పి ఆలోచన చేసి గత 2 సంవత్సరాలుగా ఎంతో ప్రతిష్టాత్మకంగా లెగ్నేషన్ క్యాంపును మా నాన్నగారు స్వర్గీయ జక్కంపూడి రామమోహన్ రావు గారి పేరు మీద ప్రారంభించినటువంటి జక్కంపూడి రామమోహన్ రావు ఫౌండేషన్, నగర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సంయుక్తంగా మహోన్నత కార్యక్రమం రాజమండ్రిలో జరుగుతుంది కాబట్టి అది రాజమండ్రికి కూడా మంచి పేరు తీసుకొచ్చినటువంటి విషయం కాబట్టి కొంచెం మీరు అందరూ గట్టిగా దీన్ని పబ్లిష్ చేసినట్లయితే, ప్రచారం చేసినట్లయితే ఎంతోమందికి స్ఫూర్తిదాయకంగా మన రాజమండ్రి యువత నిలుస్తుందని చెప్పి మీ అందరినీ కోరుకుంటూ మరొక మారు ధన్యవాదాలు తెలియజేసుకోవచ్చు। వరకు మీ అందరికీ తెలుసుకోవాలి। ఇప్పుడు 2021 జక్కంపూడి రామమోహన్ రావు గారు వర్ధంతులు గాని జయంతులు గాని, ఆ తర్వాత స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారు మరణంతరం కూడా రాజశేఖర రెడ్డి గారు వర్ధంతి జయంతి, తర్వాత మన యువనేత మన జగన్ గారు సీఎం అయినట్టునే ఈ 2 సంవత్సరాలు అయితే జక్కంపూడి చారిటబుల్ ట్రస్ట్ నుంచి మా యూత్ ఐకాన్ జక్కంపూడి గణేష్ గారు తీసుకున్న తర్వాత దీన్ని ఏదైనా సరే స్టేట్ లో ఒక రికార్డ్ గా ఉండాలని 2019లో కానీ మొన్న 20లో కానీ ఈ 2 అంకెలు అయితే మన వ్యక్తులందరూ అప్పటి నుంచి ఎప్పటిదాకా ఎవరు బదిలీ కాలేదు, అందరూ ఇక్కడ ఉన్నారు। మరి ఆ రికార్డ్స్ మీకు తెలుసున్నవే, 2043 అంటే 2019లో, 2020లో 2142, ఇవన్నీ 2012 నుంచి వేల వర్ధంతులు జయంతులు కాకుండా కోవిడ్ టైంలో కూడా డైలీ అలాగే మధ్య మధ్యలో ఎవరికైనా అవసరాలు పుష్కరాలు కానీ లేకపోతే ఈ వైఎస్ఆర్ కుటుంబం అలాగే జక్కంపూడి కుటుంబానికి మరి ఆత్మీయ ఆత్మలు ఎవరైనా సరే వాళ్ళ సొంత భక్తులు చెప్పుకున్నా కూడా మరి జక్కంపూడి గణేష్ ఆధ్వర్యంలో ఎవరైనా సరే కష్టం వచ్చిందంటే మనం గుర్తు రావాలి, ఆ విధంగా ఎదగాలి మనం। ఏదో మనం మంత్రి చేసినాం లేకపోతే ఎమ్మెల్యే చేసినాం లేకపోతే ఏదో దానికి చైర్మన్ చేసినాం అంటే రాజకీయ జీవితం కాదని అనేది ఎవరికైనా సరే కష్టం రాగానే వెంటనే జక్కంపూడి గుర్తు రావాలి। ఆ గుర్తు వచ్చినప్పుడు మనం అన్ని పదవుల కన్నా చాలా ఉన్నతమైనటువంటి పదవి చేసినా అంత సాటిస్ఫై అవుతున్నాం అంత రకం అని ఆయన చెప్తా ఉంటారు। ఇవాటికి దాన్ని నిజం చేస్తుంది విజయలక్ష్మి గారు కానీ రాజా కానీ గణేష్ కానీ ఆ జక్కంపూడి తాలూకా ట్రేడ్ మార్క్ ఈవెంట్ వరకు కొనసాగిస్తున్నారన్నదానికి నిలువచ్చిన నిదర్శనమే జక్కంపూడి ఫౌండేషన్। ఈస్ట్ గోదావరి ఈస్ట్ వెస్ట్ చిత్తూరు జిల్లా కోఆర్డినేటర్ గారు వైవి సుబ్బారెడ్డి గారు విచారిస్తున్నారు ఆ కార్యక్రమానికి, అలాగే మన రాష్ట్ర మంత్రులు కన్నబాబు గారు, అలాగే చెల్లుబోని వేణు గారు, అలాగే వనిత గారు,
అలాగే విశ్వంపు గారు మన జిల్లా ఎమ్మెల్యేస్ అందరూ కూడా ఆ కార్యక్రమం విచ్చేస్తున్నారని చెప్పి తెలియజేస్తున్నాం మీ అందరికీ కూడా. అలాగే